ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం ఎంతైతే ఉంటుందో అదే సందర్భంలో ఒక లోపం ఉంటుంది. ఏది మాట్లాడాలో అది మెజారిటీగా లేకపోతే స్వరం ఉన్నవాడి మాటలకి పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు నిజం చర్చించరు. అదే ప్రజాస్వామ్యానికి శాపమవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం నరక మార్గంలో కర్రలు కరెక్టా లేకపోతే ఏం కరెక్ట్ ఎవడు చెప్పడు. ఎవడుకాడు కర్రల గురించి ఎటకారము మీములు చేస్తుంటాడు. అంతే తప్పించి పులులు వచ్చినాయి ఏం చేయాలి ఇప్పుడు? ఆ పులుల పుట్టు పూర్వోత్తరాల గురించి ఆలోచిస్తా ఇప్పుడు జనాన్ని తీసుకెళ్ళి పులులకి బలి ఇయ్యాలా? అక్కడ పోలీసు యంత్రాంగం పనిచేయాలా? రెండో పక్కన కర్రల చేతికి ఇచ్చినప్పుడు ఓ భరోసా. దానికి కాకుండా పరిష్కారం ఏదో చూపించండి పోని. అది చేయలేదు అన్నాం. కానీ ఈలోపు మనం నోటుకు వచ్చిన మాటలు మాట్లాడడం అది గొప్పతనం. ఎదురోళ్ళని తిట్టడం లేకపోతే ఎదురోళ్ళకి సంబంధించి ఉచిత సలహాలు పరేయడం లేదా ఉచిత కామెంట్ చేయడం అనేది ఒక గొప్ప విశేషం కాబట్టి మాట్లాడేస్తుంది. ఇంకో పక్కన తమ దోవను తాము తిరిగే పులులు. ఇప్పుడు అకస్మాత్తుగా 5 పులులు ఉన్న దొరికినాయి, ఇంకో 2 పిల్లులు ఉన్నట్టు లెక్క కడుతున్నారు చిరుతలు. అసలు ఇంతకాలం ఎక్కడికి పోయినాయి అన్నీ? ఎందుకు వచ్చినాయి? ఎట్లా వచ్చినాయి? అది జనావాస ప్రాంతాల వైపు ఎందుకు వచ్చినాయి? అసలు దర్యాప్తు జరగాల్సింది, అసలు ప్లాన్ చేయాల్సింది అది. అంటే ఇన్నేళ్ళు ఉంటే కనుక ఎప్పుడో ఒకసారి కనబడి ఉండే కదా, ఎప్పుడూ కనబడనివి అకస్మాత్తుగా ఇప్పుడు కనబడ్డాయి అంటే అది కూడా ఒకటో వారం అంటే దారి తప్పింది అనుకోవచ్చు. 5 చిరుతలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చినాయి, అన్నీ దొరికినాయి, ఇంకొక 2 తిరుగుతున్నాయి. ఇవన్నీ ఎక్కడో కీకారణ్యంలో ఉండాల్సినవి కాస్త ఎందుకు జనారణ్యం దగ్గరకు వస్తున్నాయి, జనావాసాల దగ్గరకు వస్తున్నాయి, జనం తిరిగే ప్రదేశాలకు వస్తున్నాయి? ఖచ్చితంగా ఇది అటు అటవీ శాఖ విచారణ చేయాలా, తిరుమల తిరుపతి దేవస్థానం విచారణ చేయాలి? లేదు అంటే కనుక ప్రమాదం. ఎందుకంటే అడవులలో సాధు జంతువుల్ని వేటాడి తినటం వీటికి అలవాటు. అవి దొరకట్లేదా? అవి దొరకట్లేదంటే సాధు జంతువులకి గడ్డి నీళ్లు దొరకనట్టు, అవి దొరకట్లేదంటే అవి ఎవరో తినేస్తున్నట్టు లేదా అక్కడ దానికి తగిన ఏర్పాట్లు అటవీ శాఖ చెయ్యనట్టు, లేదా ఇప్పుడు అక్కడ ఏ ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుందో లేకపోతే ఏ గంధపు చెట్లో ఉంటే వాటిని కొట్టుకెళ్ళడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు పులుల్ని అట్టించి అక్కడ వాళ్ళందరూ ఉన్నారని భయంతో పులులు ఇటు తిరగాలి. కానీ అదే జరిగితే అక్కడున్న ఆ జనం కూడా తస్తారు. అంత పులుల్ని పంపించేయగలిగినంత సీన్ ఉండదు. ఏ బాంబులో పేలిస్తే అందరికీ వినబడతాయి శబ్దాలు. కాబట్టి అసలు ఏం జరుగుతోంది? ఒక స్పష్టమైన ఆన్సర్ కావాల్సింది.